అడ్రస్ చెప్పమ్మా. నేను రాస్తాను సార్, ఇవ్వండి. తీసుకో అమ్మా. పదకొండు నెలల వరకు చూస్తామమ్మా, వడ్డీ కట్టకపోతే జప్తు అవుతుంది, గుర్తు పెట్టుకో. రెండు నెలల్లో వచ్చేస్తాం సేట్జీ. ఆ సరే, ఉండమ్. తీసుకో అమ్మా 8,000. ఓకే సేట్జీ. మంచిదమ్మా. ఏ క్యారీయే అచ్చావాలే. నేను కూడా హెల్ప్ చేయనా ఆంటీ? వదిలేమ్మా, ఇప్పుడే కదా బయట నుంచి వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకో. అవును, ఝాన్సీ పిన్ని సుహాసిని యొక్క కనపడలేదు, ఎక్కడికి వెళ్లారు? పక్కింటి పిన్ని గారు చీరలు కొనుక్కోవడానికి వెళుతూ సెలక్షన్ చేయడానికి వీళ్ళని తీసుకెళ్లారు. ఏదో ఆటో వచ్చినట్టుంది, ఝాన్సీ వాళ్ళు వచ్చినట్టున్నారు. ఏమై రజని, నాకు మా తమ్ముడికి చిరకప్పు కాపిస్తావేంటి? మీరిష్టం వచ్చినట్టు కాఫీలు తాగుతూ మీరు తాగుబోతే అయ్యింది కాకుండా మీ తమ్ముడిని కూడా చెడగొడుతున్నారు ఈ మధ్య. తాగుబోతూ తాగుబోతూ అనుకోయే, ఎవరైనా చూస్తే వేరే అర్థం చేసుకుంటారు. పెద్ద గండం గడిచిపోయింది రాబీ. అన్నయ్యండి, బాబాయ్ ఇలా కూర్చోండి, కూర్చోండి. ఏమైందండి? ఏమైంది రాబీ? కంగారు పడకండి పెద్దనాన్న, చిన్న యాక్సిడెంట్ జరిగిందంతే. చిన్న యాక్సిడెంట్ అంటావేంట్రా? తలకింత పెద్ద కట్టు కట్టుకుని వస్తే అరే అభి, అసలు ఏం జరిగిందిరా? ఏం లేదు బాబాయ్, నాన్న రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఆటోతో గుద్దేసి వెళ్ళిపోయారంట. హాస్పిటల్ నుంచి ఫోన్ రాగానే వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాను. పోనీ, సమయానికి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చావు. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి నాన్నకి ట్రీట్మెంట్ చేయడం పూర్తయింది పెద్దనాన్న. అవునా, ఎవరు చేయించారు నా ట్రీట్మెంటు? హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్లే ట్రీట్మెంట్ కూడా చేయించారట. అవునా, హాస్పిటల్కి ఎవరు తీసుకువెళ్ళారా?